హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ అనుష దాదాపు ఏడేళ్లకు పైగా సాగిన రహస్య స్నేహం ఈ మధ్య దెబ్బతిండమే కాదు దారుణంగా మారిందన్న మాట వినిపిస్తూనే ఉంది దానికి తగ్గట్టే బీజేపీ పైన దాని ఆధినాయకత్వం మీద అదే పనిగా విరుచుకుపట్టడం గులాబీ చిన్న బాస్కు ఒక అలవాటుగా మారింది పేరుకు మాత్రమే ఆయన తన తండ్రి పరోక్షంగా సీఎంగా వ్యవహరిస్తున్న ఆయన ఈ మధ్యకాలంలో అదే పనిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని టార్గెట్ చేయడం డైలీ బేసిస్లో ఆయనపై విమర్శలు చేస్తున్నారు ఏదైనా పరిణామం చోటు చేసుకున్నంతనే లెక్కలు చెప్తున్నా విరుచుకుపడుతున్నారు తాజాగా అలాంటి పనే మరోసారి చేశారు ఈ మధ్యన హైదరాబాద్కు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ మహానగర కార్పొరేషన్లో కొందరిని కలవలేదు దీంతో వారంతా నిరాశకు గురయ్యారు దీంతో ఈ విషయాన్ని మోడీ వరకు తీసుకెళ్లటం ఒక రోజు చూసుకొని అందరినీ కలుస్తానని మాట ఇచ్చారు దానికి తగ్గట్లే పది రోజులు గడిచేసరికి కమలం పార్టీ కార్పొరేటర్లకు ఢిల్లీ నుంచి కబురు వచ్చింది మంగళవారం సాయంత్రం వారు ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు దాదాపు గంటకు పైనే సమయాన్ని వీరి కోసం వేచించిన ప్రధాని కొద్దిసేపు కొందరు కార్పొరేటర్లతో మాట్లాడడం కొన్ని ప్రశ్నలు అడిగి వారి నుంచి సమాధానం వినటం లాంటివి చోటు చేసుకున్నాయి ఇదిలా ఉంటే ఈ వ్యవహారంపై మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు దీనికి కారణం ప్రధాని నరేంద్ర మోడీ నోటి నుంచి వచ్చిన మాటపై అభ్యంతరం వ్యక్తం చేశారు కార్పొరేట్ లో కమ్యూనిటీ సేవ చేయాలన్న ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యల్ని కేటీఆర్ తప్పుపట్టారు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారా ఎన్జిఓనా అని ప్రశ్నించారు హైదరాబాద్ కు వరద సాయం అందలేదని మెట్రో విస్తీకరణ మూసి ఆర్థిక సాయం అందించే ఆలోచనలు చేస్తున్నారా ఐటిఐఆర్ పైన ఏమైనా పురోగతి ఉందా అని ప్రశ్నించారు నిధులు గుజరాత్ కు మాటలు మాత్రమే హైదరాబాద్ కు అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఆయన ఈ దశాబ్దంలో హైదరాబాద్ మహానగరం భారీ వరదల్ని ఎదుర్కొన్నా కేంద్రం నుంచి మాత్రం రాష్ట్రానికి రూపాయి కూడా రాలేదు అని ఫైర్ అయ్యారు ఏదోలా ప్రధాని మోడీని కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టడమే పనిగా మంత్రి కేటీఆర్ పెట్టుకున్నట్లు కనిపిస్తుంది చూస్తుంటే రామా అన్న బూతు మాటలాగే మారే అవకాశం ఉందని చెప్పకనే చెప్తున్నారు సో చూస్తారు కదా ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఛానల్ థ్యాంక్ యూ